మన విన్నపం అందించి వచ్చిన తోషి గారికి, సాయిమాధవ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ గొప్పగా చెప్పాల్సింది ఏం లేదు, ఒక కారణంతో మొదలుపెట్టాం మనం, ఆ కారణాన్ని అనుక్షణం గుర్తు చేసుకుందాం, అందరం కలిసి ఐకమత్యంగా ముందుకు సాగుదాం. రైటర్స్ కోసం రైటర్స్, ఇంతే. ఇంతకు మించి నేను చెప్పదలుచుకున్నది ఏదీ లేదు. మనం ఒకటిగా ఉంటే మనల్ని ఎవరి బెదిరింపులు, ఎవరి స్వార్థాలు ఏమీ చేయలేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జాతీయ స్థాయిలో మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ విజయ పతాకాన్ని ఎగరవేసింది. కృషి గారి సినిమా కొండపురం సినిమాకి ఉత్తమ గీత రచయితగా జగన్నాథ్ గారు అవార్డు తీసుకున్నారు. అలాగే నేను రాసినటువంటి త్రిగులార్ సినిమాకి 6 జాతీయ అవార్డ్స్ వచ్చాయి. నేత్రమైన నాగస్వామి గారు నిజంగా వారు చేసినటువంటి 3 సినిమాలు, ఒకటి ఉత్తమ జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు తీసుకుంది. వాళ్ళ సినిమాని పుష్ప జాతీయ ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు 2 అవార్డ్స్ తీసుకుంది. 69 సంవత్సరాల నుండి జాతీయ అవార్డ్స్ ప్రకటించి 69 సంవత్సరాలుగా ఇంటి వరకు జాతీయ ఉత్తమ నటుడు అనేది తెలుగు చదువుతున్నారు. తెలుసుకున్నది ద్వారా మొట్టమొదటిసారిగా అన్నార్జున గారు ఆ విజయాన్ని సాధించారు. తెలుగు చలనచిత్ర పరిసర మొత్తం కూడా అన్నార్జున గారికి, వారిని మనకు అందించినటువంటి అన్ని అరవింద్ గారికి మనపడి ఉంటుంది. తలా నుంచి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరపబోటం కనుక ఎన్నో కారణాలు నిజమైన రచయితలకి ఒక అసోసియేషన్ కావాలి అనే ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. వాట్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్, వాట్ అంటే అర్థం కేవలం ఒకటి మాత్రం ఉంటుంది. విద్యుత్ పరమాణు, విద్యార్థులు నుంచిన విద్యుత్ పరమాణు, చీకటిని చీల్చి వెలుగునిచ్చి నడిపించి ప్రగతిని సాధించే విద్యుత్ కొలమాన వాట్. 100 వాట్స్ ఉంటేనే ఎంత వెలుగుంటుందో మనకు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి రచయిత ఒక విద్యుత్తు, అంటే 120 మెంబర్ ఉండడానికి 120 వాట్స్ ఉన్నటువంటి విద్యుత్ వాట్. ఆ వాట్ ఈరోజు మనం కృషి గారు చేతుల వాటిని అందుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు నాకు పెద్దలు నన్ను అడిగారు, ఏమండి మా ముందు కలిసి ఒక అసోసియేషన్ పెట్టారు, మీరు కూడా అసోసియేషన్కి ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంతవరకు మాకు ఐడి కార్డ్స్ లేవు కదండి అని అన్నారు. నేను విన్నాను మీకు ఐడి కార్డ్స్ ఉన్నాయండి, మాకు ఐడి పెట్టింది అని. ఇప్పుడు ఐడి కార్డ్స్ కూడా మీకు వస్తూ ఉంది. నిజమైన రచయితలందరూ ఒక అసోసియేషన్గా ఉంటే ఏమేమి చేయొచ్చు అనేది కేవలం ఈ కొద్ది కాలంలోనే మనం ఎన్నో సాధించాం, మనం నిరూపించాం ఈ కొద్ది కాలంలోనే. ఇదే యూనిటీ ఇలాగే ఉంటే ఇంకెన్ని చేసుకోవచ్చో మనకు తెలుసు. ముఖ్యంగా నేను తీరా పరిశ్రమ నుంచి సినిమాకి వచ్చానండి. నేను సినిమా రచయిత చేసేది కృషి గారే, సినిమా రచయిత చేసేది కృషి గారే. నా జీవితం వచ్చింది కృషి గారు అండి. ఈ రోజు నేను తినేటువంటి ప్రతి అన్నం మెతుకున్నాడు కృషి గారితో రాసి ఉంటూ. వాస్తవం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ రచయితకి ఎంత గౌరవం ఇస్తుందో, రచయితలను ఎంత గుండెలో పెట్టుకుని కాపాడుతుందో నాకు తెలుసు. అలాంటి సంస్థ నుంచి బయటకు వచ్చాను నేను. ఆ తర్వాత చాలా సంస్థలు నేను చేశాను, అందరూ నన్ను బాగానే చూసుకున్నారు. కానీ రచయితని ఎలా చూడాలి, రచయితకి ఎలా ఐడెంటిటీ ఇవ్వాలి, ఎంత గౌరవించాలి, రచయిత విలువ ఉంటుందని కృష్ణ తెలిసిందని వారి కోసం జరిగింది తెలియాలి. వాస్తవం
అలాంటి కృషిగారి చేతులు కూడా ఈనాడు మన ఐడి కార్డు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతకంటే అర్హత మనకి ఐడి కార్డ్స్ ఇచ్చేటువంటి అర్హత మాకు తెలిసి కృషి గారికి ఉంటే ఇంకెవరికి లేదని అనిపిస్తుంది. అందుకే కృషి గారు అడగ్గానే కృషి గారు నేను నేను వస్తానని చెప్పేసి అవును అడగడం వెంటనే కనీసం ఒక 10 నిమిషాలు డిస్కషన్ కూడా లేదు. నేను వస్తాను ఖచ్చితంగా ఇస్తాను రచయితలకి రచయితలకు సంబంధించిన విషయాలు కూడా నేను ఖచ్చితంగా అక్కడ ఉంటాను అని చెప్పేసి వచ్చానండి. దానికి అసోసియేషన్ అందరి తరఫున తరలించి కృషి గారి పుట్టిన తెలియ చూసుకుంటున్నాను. ఇలాగే ఉంటుందో ఇలాగే విజయాలు సాధిద్దాం. అసోసియేషన్ అంటే ఎలా ఉండాలి, గ్రూబల్ అసోసియేషన్ గ్రూబల్ అసోసియేషన్స్ అన్నిటికీ కూడా ఇన్స్పిరేషన్గా మనం ఉన్నాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్కరి సహకారం అలాగే ముందే అనుకున్న సహకారం కొంచెం ఆలోచన నిబంధనలు కొంచెం కోపంగా ఉన్నారు వేసే శిక్షించండి. మేము అందరినీ కూడా మేము క్షమాపణ కోరుకుంటున్నాను. ఆలస్యం థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఫంక్షన్ కొనుగోలు వచ్చిన గౌరవనీయులు దర్శకులు కృష్ణ గారికి ధన్యవాదాలు. అయితే ఆల్రెడీ సాయిమాధవ్ గారు చెప్పేసిన సాయిమాధవ్ గారి గురించి కూడా మనమే ఒకటి చెప్పాలి. సాయిమాధవ్ గారు మాకు గెస్ట్గా రాలే, కృష్ణ గారు మాత్రమే గెస్ట్గా వచ్చారు. సాయిమాధవ్ మా సంస్థకి వ్యాక్స్ సంస్థకి గౌరవ అధ్యక్షులు, తర్వాత నేను అధ్యక్షుడిని. ఆయన సెపరేట్ చేయడం ఎందుకు నాకు బాధ అనిపించి ఆయన గెస్ట్గా అందరూ చెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నం. అయితే కృష్ణ గారి గురించి నేను ఎక్కువ మీకు అందరికీ బాగా తెలుసు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాలనుకోలేదు. అయితే ఆయన్ని అద్భుతమైన దర్శకుడు ఎందుకంటానంటే ఆయన కృషి గారు రాసిన ప్రతిసారి ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత చాలామంది రచయితలకి ఇన్స్పిరేషన్గా మన సాయిమాధవ్ని తనని ఇంట్రడ్యూస్ చేసినట్టు నాకు తెలుసు. పై ఎప్పటికి కూడా కొమ్మనాథం గణపతిలో ఉండేసరికి నమస్కారం పెట్టి నేను చాలా చదివాను. అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందంటే అంత పెద్దగా పెట్టరు. సో కృషి గారి మీద చాలామంది క్రష్ ఉంది రచయితలకి. ఎందుకంటే సాయిబాబు ఇలా నాకు సినిమాల కోసం వస్తే ఆలోచన వ్యక్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆయన చేతుల మీదుగా నిజంగా సాయిబాబు గారు ఉన్నట్టు ఆయన చేతుల మీదుగా కేవలం రచయితలు మాత్రమే ఇందులో సభ్యులుగా మన సంస్థలో ఆయన చేతుల మీదుగా ఐడి కార్డ్ తీసుకోవడంతో వారం అదృష్టం. సో అందరం ఐకమత్యం సాయుకమైన బలంతో ముందుకు సాగిపోదాం. కొంచెం పలసగా ఉన్నా ఈరోజు అటెండెన్స్ కొంచెం పలసగా ఉన్నా సరే వాళ్ళు బిజీలో షూటింగ్ ఉండడంతో రాలేకపోయినందుకు మన్నించమని కోరుకుంటూ కృష్ణ గారికి ఒక మాట్లాడడం రచయితలకి రచయితలందరికీ వేదికలు చెప్పిన నమస్కారం. సాంస్కృతిక వారధులైన రచయితలందరూ ఒక సంఘం ఏర్పడటం చాలా గొప్పగా ఉంది. టెలివిజన్ రంగంలో ఎన్ని వరకు కూలీలకు ఉంటాయో ఎస్పెషల్లీ ఫర్ రైటర్స్ నేను ప్రత్యక్షంగా చూసినవాడిని. సాయిమాధవ్ గారు పుత్రమని సీరియల్తో టీవీకి చేసిన పుత్రమని సీరియల్తో మూడు నాకు పరిచయం జరిగింది. నేను 2 ఫ్లోర్లో మా ఆఫీస్లో పైన రూమ్లో కూర్చునే వాళ్ళు, ఆయన కింద రూమ్లో కూర్చునే వాళ్ళు. సీరియల్ మొదలవడానికి వారం రోజుల ముందు ఎపిసోడ్స్ అన్ని చూస్తే ఒక రోజు తెప్పించుకొని చదివితే ప్రతి ఒకే సీరియల్లో ఎన్ని ప్రాక్టీస్లు రావాలో ఎన్ని భావాలు రావాలో రోజు రోజుకి రాస్తూ ఉండాలి. టైం డెడ్లైన్స్ ఉంటాయి, ఎక్కడ అలసకుండా కలిగితే పెరుగుతూ ఉండాలి సీన్. అన్ని ఛాలెంజెస్ ఒక రచయితకు ఉన్న ఏకైక ఫీల్ టెలివిజన్. మిగతా సినిమాల్లో కొంచెం సౌలభ్యం ఉంటుంది, నవల రాసినప్పుడు సౌలభ్యం ఉంటుంది, కానీ టెలివిజన్లో అది నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ వెళ్తూ ఉండాలి. సో రచయిత బాగా చేయడం ఉండాలి, చాలా విజ్ఞానం ఉండాలి, ప్రతిసారి అట్ ది సేమ్ టైం మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కీప్ ఆన్ డెలివరీ చేస్తూ ఉండాలి. సో నాకు రచయిత అంటే చాలా గౌరవం, టెలివిజన్ రచయిత అంటే ఇంకా గౌరవం, మహాగౌరవం. ఇలాంటి మీరందరూ సాధారణంగా చెప్పినట్టు 160 వాట్ల సంఘాన్ని పెట్టుకొని సో ఒక కలిసికట్టుగా ఉండటానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందరి సరస్వతి పుత్రులు ఇక్కడ, ఈరోజు మనకి వెల్లక్ష్మి రతనాడు మీ అందరికీ లక్ష్మి కూడా బాగా కటాక్షించాలని ఈ వేదిక ద్వారా మీకు అన్ని సమకూరాలని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని నా చేతున్నట్టుగా అర్హతంతో తెలియదు, బట్ నేను వాళ్ళు నాకు ఈ అర్హతను నిర్ణయించారు కాబట్టి దాన్ని సరిసేవిస్తూ మీకు ఈ కార్డ్స్ పంచడానికి నేను తయారుగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఏర్పాటు అర్థిస్తే అండ్ ఆల్ ది బెస్ట్ టు వాట్.